Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు దిమ్మ తిరిగే షాక్. లాజిక్ తో కొట్టిన జగన్. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గడచిన 10 నెలలుగా కొనసాగుతున్న వివాదం అనూహ్య మలుపు తిరిగింది. ఎన్నికల కమిషనర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా సాగుతున్న గొడవలో ఇన్నాళ్లు వెనకడుగు వేస్తూ వస్తున్న సీఎం జగన్ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు. ఇప్పట్లో ఎన్నికలు జరపబోమంటున్న జగన్ సర్కారు తాజాగా కోవిడ్ వ్యాక్సినేషన్ రూపంలో అందివచ్చిన అవకాశాన్ని ఆయుధంగా వాడేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అన్ని అధికారాలు ఎన్నికల కమిషనర్కే ఉంటాయని, ప్రభుత్వ సహకారంతో ఆయన ప్రక్రియ మొదలు పెట్టొచ్చని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు కదిలారు. కానీ కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని జగన్ సర్కారు వాదించింది. కరోనా పరిస్థితులను పేర్కొంటూ నిమ్మగడ్డను నిలువరించేలా స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరగా దీనికి హైకోర్టు నిరాకరించింది. ఇదే వ్యవహారంపై మంగళవారం జరిగిన విచారణలో హైకోర్టు సైతం ఇరుకును పడేలా సరికొత్త వాదనను జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. ఇన్నాళ్లు కరోనా కారణంగా ఎన్నికల వాయిదా కోరుతూ వచ్చిన ఏపీ సర్కారు ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కుదరవని హైకోర్టుకు తేల్చి చెప్పింది. జనవరి ఫిబ్రవరి మాసాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందని, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉంటుందని తెలిపింది. మొదటి డోసు వేసిన 4 వారాల తర్వాత 2వ డోసు వేయాలని కేంద్రం సూచించింది కాబట్టి నెలల తరబడి సిబ్బంది అందుబాటులో ఉండరని ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. తద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, స్థానిక ఎన్నికలపై మంగళవారం దాఖలు చేసిన అఫిడవిట్లో జగన్ సర్కారు అనూహ్య కామెంట్లు రాసుకొచ్చింది. పరోక్షంగా ఈసీ నిమ్మగడ్డను కోర్టు గత ఆదేశాలను సవాలు చేస్తున్నట్లుగా, ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిర్వహించాల్సి ఉంటుందని, ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల కంటే వ్యాక్సినేషన్ ప్రక్రియకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆ అఫిడవిట్లో పేర్కొంది. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసిన దరిమిలా వాటిని ఎన్నికలకు ముడిపెడుతూ హైకోర్టును సైతం ఇరుకును పెట్టేలా అఫిడవిట్లోని రాతలు ఉండటం గమనార్హం. వ్యాక్సినేషన్ ప్రక్రియకు నో చెప్పలేని పరిస్థితుల్లో హైకోర్టు స్పందన ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఎస్సీసీ నిమ్మగడ్డ పదవీ కాలం మార్చిలో ముగియనుండగా అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకూడదని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు వైసీపీ కీలక నేతలు బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారు. స్థానిక ఎన్నికలపై తాజా అఫిడవిట్ వ్యవహారంలో వైసీపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సర్కారు తెరపైకి తెచ్చిన కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికల వాదనకు కౌంటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రత్యర్థులు సమయం తీసుకునేలా చేసింది. అడిషనల్ అఫిడవిట్ తనకు సోమవారం రాత్రి అందిందని, దానిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది హైకోర్టుకు చెప్పడమే అందుకు నిదర్శనం. దీంతో హైకోర్టు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఎస్సీసీగా నిమ్మగడ్డను తొలగించడానికి జగన్ చేసిన అన్ని ప్రయత్నాలు బెడిచికొట్టడం, కొత్త ఎస్సీసీ నేతృత్వంలో ఎన్నికలకు వెళతామని వైసీపీ నేతలు చెబుతున్న దరిమిళ తాజా పరిణామాలతో నిమ్మగడ్డకు జగన్ షాక్ ఇచ్చినట్లేనని పరిశీలకులు అంటున్నారు.